Hi friends, welcome to Satvika Kitchen Channel. Andaru baunnara, sarve jena sukino bhavantu, andaru baundali. Iroju, memu Vinayakuni ki prasadam chestunnamandi, ma gallilo Vinayakuni pettaru kada, daniki pulihoranu prasadanga chestunnanu nenu, danni meeku video roopamlo chuvinchabothunnanu. Okay, chuseyandi mari. ఈ పులిహోరకు కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. ఎండు మిరపకాయలు, పల్లీలు, ఇది శనగపప్పు అండి. నెక్స్ట్ ఒక 6 వరకు ఎల్లిపాయలను తీసుకొని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటిని బరకగా దంచుకొని తాలింపులో వేసుకుందాం మనం. నెక్స్ట్ నిమ్మకాయలండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా దీనికి అవసరం. నేను ఈ పులిహోరకు రైస్ ని ఈ విధంగా నేను అన్ని పక్కన పెట్టుకున్నానండి. మరియు ఇక్కడ రైస్ ఉడుకుతుంది. నేను 1 కేజీ వరకు రైస్ ను చేసుకుంటున్నానండి. కేజీ బియ్యానికి సరిపడా తాలింపు చేసుకుందాం. నెక్స్ట్ నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకున్నానండి. ఇందులో ఇప్పుడు 4 tablespoons, 4 spoon la oil, 5 spoon to nandi, 4 spoons oil waste nano. E oil vade kalandi, oil vade kinandi, indulo ipudmanam, 1 tablespoon, jilakara avalu vesukunda. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకుందామండి. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి పల్లీలు చక్కగా వేగాలండి. నెక్స్ట్ పల్లీలు వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. పల్లీలు కాస్త ఎక్కువే వేగాలండి. కొంచెం రెడ్డిష్ కలర్ రావాలి పల్లీలు. అయితే మనం తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషస్ వరకు వేయించుకోవాలి వీటిని. ఇవి ఫ్రై అవుతున్నాయండి. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదండి, అవి కొంచెం దంచుకుందాము. ఇందులో వేసి నేను ఈ విధంగా దంచుతున్నానండి. పచ్చా పచ్చగా బరకగా దంచుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ లాగా వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాం మనం. శనగపప్పు, నెక్స్ట్ ఎండు మిర్చి రెండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ శనగపప్పు కొంచెం చక్కగా ఫ్రై కావాలి. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇష్టం ఉంటే ఇందులోకి మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మినపప్పు వేయటం లేదు. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుందామండి. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై కావాలి. పులిహోర చాలా బాగుంటుందండి, పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకుందాము. ఇందులోకి వెల్లుల్లి వరకగా దంచి పెట్టుకుందండి పేస్ట్. ఇది వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఎందుకంటే ఎల్లిపాయలు వేసాం కదా, అల్లం పేస్ట్ ఎక్కువగా పట్టది. లైట్గా 1 పావు టీ స్పూన్ అంత
అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను ఇందులో. ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందామండి. నేను ఇందులో పసుపు ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి, ఎందుకంటే తాలింపు ఎక్కువగానే ఉంది కదా, అందుకే ఒక స్పూన్ వేసి ఇంకొద్దిగా వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. దేవుని ప్రసాదం కదండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఊరికే ఇంట్లో చేసుకునే పులిహోర కంటే దేవుని కోసం చేసే పులిహోరలో చాలా టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ఈ కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం వేగాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రైస్లో మనం నిమ్మకాయని రసాన్ని తీసి రైస్లో వేసుకుందామండి. నిమ్మరసము సాల్ట్ రెండు రైస్లో వేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి, దీన్ని నేను చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. నేను ఇందులో రైస్ని చల్లారబెట్టుకున్నాను, తర్వాత ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను, 1½ స్పూన్ వేస్తున్నానండి. నెక్స్ట్ 3 నిమ్మకాయల్ని రసం తీసి పెట్టుకున్నానండి, తగినంత వేసుకోండి మీరు. ఈ విధంగా వేసుకున్నాక ఇది మొత్తం టోటల్గా మిక్స్ చేసుకుందాం. ఇలా తాలింపు మొత్తం రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. పులిహోర అండి చాలా బాగుంటుంది, నాకు తెలిసి మీరు అందరూ ఎప్పుడూ ట్రై చేసేదే. కాకపోతే నేను వినాయకుని దగ్గరికి తీసుకెళ్తున్నాను కాబట్టి ఈ వీడియో తీశాను. ఈ విధంగా కలుపుకుంటూ, తాలింపు అవసరమైతే ఇంకొంచెం కలుపుకుంటూ కలుపుకోవాలండి. ఇది కలుపుకుంటే రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఏమన్నా చిన్న చిన్న ఉండల్లాగా ఉంటే వాటిని ఇలా చేసుకుంటూ మొత్తం రైస్ని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ పులిహోరని ట్రై చేసుకొని తినేసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోను, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుందండి, ఆ గంట సింబల్పై ప్రెస్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేసినట్లయితే నేను చేసే రెసిపీలు మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.